సో టుడే టాపిక్ వచ్చేసమా నెస్టెడ్ క్లాస్. సో వాట్ డి మీన్ బై నెస్టెడ్ క్లాస్? నెస్టెడ్ క్లాస్ అంటే ఏంటి? సో ఏ క్లాస్ షుడ్ బి డిక్లేర్డ్ అనదర్ క్లాస్ ఆర్ ఏ క్లాస్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ అదర్ క్లాస్ ఈస్ కాల్డ్ ఎస్ నెస్టెడ్ క్లాస్. సో నార్మల్గా ఏంటంటే నెస్టెడ్ లూప్ గురించి తెలుసామా? లూప్ ప్రెజెంట్ ఇన్ అనదర్ లూప్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లూప్. ఓకే, ఒక లూప్ లోపల ఇంకో లూప్ అంటే దాన్ని నెస్టెడ్ లూప్ అంటాం. సో అలాగే నెస్టెడ్ క్లాస్ అంటే ఈ క్లాస్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ అదర్ క్లాస్ ఆర్ అనదర్ క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ క్లాస్. సో ఎగ్జాంపుల్ అంటే సింటాక్స్ ఎలా ఉంటుందమ్మా నెస్టెడ్ క్లాస్ అనేది ఎలా ఉంటుందంటే, సో హియర్ ద క్లాస్, దిస్ షుడ్ బి అవుటర్ క్లాస్ అండ్ ఇన్ దిస్ అవుటర్ క్లాస్ దిస్ షుడ్ బి ఎన్ అదర్ క్లాస్, ఇట్ ఈస్ షుడ్ బి క్లాస్ ఇన్నర్ క్లాస్. అర్థమవుతుందమ్మా? సో ఇది వచ్చేసి అవుటర్ క్లాస్. ఇన్ దిస్ అవుటర్ క్లాస్ దెర్ ఈస్ వన్ మోర్ క్లాస్, దట్ క్లాస్ షుడ్ బి ఎస్ ఇన్నర్. సో క్లాస్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ అదర్ అనదర్ క్లాస్. సో క్లాస్ లోపల ఇంకో క్లాస్ ఉంటే దీన్ని ఏమంటాం మనం? నెస్టెడ్ క్లాస్ అంటాం. వెన్ వీ యాక్సెస్ దిస్ ఇన్నర్ క్లాస్, సో ఈ ఇన్నర్ క్లాస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ అవుటర్ క్లాస్. అవుటర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అండ్ దెన్ వీ కెన్ క్రియేట్ అండ్ దెన్ వీ కెన్ కాల్ దిస్ ఇన్నర్ క్లాస్. సో ఇన్నర్ క్లాస్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంతో పాటు దీని యొక్క ఆబ్జెక్ట్తో పాటుగా దీన్ని కాల్ చేస్తాం. ఓకేనా? సో డైరెక్ట్గా వీ కెనాట్ కాల్ ద ఇన్నర్ క్లాస్. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అవుటర్ దానికి మాత్రమే డార్క్ క్లాస్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఓకే, సో ఇన్నర్ క్లాస్కి క్రియేట్ అవ్వదు. సో దీని ఈ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే ఇన్నర్ క్లాస్ని యాక్సెస్ చేయగలం. ఓకే, సో ఫస్ట్ ఈ క్లాసెస్ ఇలా క్రియేట్ చేసిన దాన్ని దీన్ని అవుటర్ అంటాం, దీన్ని ఇన్నర్ క్లాస్ అంటాం. సో క్లాస్ లోపల ఉంది కాబట్టి దీన్ని ఇన్నర్ క్లాస్, ఈ క్లాస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆ ఆబ్జెక్ట్తో పాటుగా ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అప్పుడు యాక్సెస్ చేయాలి. వీ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ద ఇన్నర్ క్లాస్ డేటా. ఓకే ఓకేనమ్మా? సో లెట్ అస్ డిస్కస్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ అన్నాకన్నా ఫస్ట్ ఏంటంటే ఇందులో టైప్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇన్నర్ క్లాస్. సో ఇన్నర్ క్లాస్లో టూ టైప్స్ ఉన్నాయమ్మా. వన్ ఈజ్ నాన్ స్టాటిక్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్టాటిక్. సో ఈ నాన్ స్టాటిక్లో కూడా టూ టైప్స్ ఉన్నాయమ్మా. ఎనానామియస్ ఇన్నర్ క్లాసెస్ ఆర్ మెంబర్ ఇన్నర్ క్లాస్. సో దీస్ టూ ఆర్ నాన్ స్టాటిక్ అండ్ ఇట్ హ్యావ్ స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్. ఆల్ దీస్ ఆర్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇన్నర్ క్లాసెస్. వన్ ఇస్ నాన్ స్టాటిక్ అండ్ అనదర్ వన్ ఇస్ స్టాటిక్ ఇన్నర్ క్లాస్. ఇన్ దిస్ నాన్ స్టాటిక్ ఇన్నర్ క్లాస్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్. వన్ ఈజ్ ఎనానామియస్ ఇన్నర్ క్లాస్ అండ్ అనదర్ వన్ ఈజ్ మెంబర్ ఇన్నర్ క్లాస్. సో వాట్ యూ మీన్ బై మెంబర్ ఇన్నర్ క్లాస్ అండ్ వాట్ యూ మీన్ బై ఎనానామియస్ క్లాస్ అండ్ వాట్ యూ మీన్ బై స్టాటిక్ క్లాస్? లెట్ అస్ డిస్కస్ విత్ వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. మెంబర్ ఇన్నర్ క్లాస్ అమ్మా, మెంబర్ ఇన్నర్ క్లాస్ అంటే ఏంటి? ఏ నాన్ స్టాటిక్ క్లాస్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ఏ క్లాస్. సో హియర్ ఇట్ మీన్స్ ఏ నాన్ స్టాటిక్ క్లాస్, ఏదైతే నాన్ స్టాటిక్ క్లాస్ ఉందో అది ఎక్కడ ప్రజెంట్ అయిందమ్మా? ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ద క్లాస్ బట్ అవుట్ సైడ్ ఏ మెథడ్. ఓకే, సో అవుట్ సైడ్ ఏమో మెథడ్ ఉంది. ఓకే, ద బట్ ఇన్సైడ్ ఏమేముంది? నాన్ స్టాటిక్ క్లాస్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఏ నాన్ స్టాటిక్ క్లాస్ ఆర్ నాన్ స్టాటిక్ మెంబర్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ద క్లాస్, సో క్లాస్ లోపల డిక్లేర్ చేస్తుంటే బట్ అవుట్ సైడ్ ఏ మెథడ్ ఎక్కడుంది? అవుట్ సైడ్ ఏ మెథడ్ ఉంది బట్ అవుట్ సైడ్ ఏ మెథడ్. సో హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెంబర్ ఇన్ ఇన్నర్ క్లాస్. సో ఈ మెంబర్ అనేది ఏ క్లాస్ ఉంటుంది? ఇన్నర్ క్లాస్ అయితే కనుక ఆర్ అవుటర్ క్లాస్ అయితే కనుక. సో దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం? మెంబర్స్ అనేవి ఇన్నర్ క్లాస్లో ఎలా యాక్సెస్ చేసుకుంటాం? ఇక్కడ చూడండి, ప్రైవేట్ అనే మెంబర్ ఉంది. దట్ మెంబర్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ అవుటర్ క్లాస్. సో అవుటర్ క్లాస్లో ఉంది, అది ఏంటి? ప్రైవేట్గా ఉంది. ఓకే, సో అవుటర్ క్లాస్లో ప్రైవేట్గా ఉంది. సో ఈ డేటాని మనం ఇన్నర్ క్లాస్లో యూజ్ చేయాలి. అసలు ప్రైవేట్ అంటే ఏంటి? ఆ క్లాస్కి తప్ప ఇంకొక ఏ క్లాస్లోని యాక్సెస్ అవ్వదు ప్రైవేట్ డేటా. మీ అందరికీ తెలిసిందే. బట్ బై యూజింగ్ దిస్ ఇన్నర్ క్లాస్ కాన్సెప్ట్ ద్వారా ఏంటంటే అవుట్ సైడ్ ఉన్న ప్రైవేట్ డేటా ఏదైతే ఉందో ప్రైవేట్ మెంబర్స్ని వీ కెన్ యూజ్ దిస్ ఇన్నర్ క్లాస్. ఈ క్లాస్లో యూజ్ చేసుకోగలం వేరే క్లాస్లో. ఎందుకని? సో దిస్ క్లాస్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ అవుటర్. అవుటర్ క్లాస్లోనే ఈ ఇన్నర్ క్లాస్ ఉంది కాబట్టి అవుటర్ క్లాస్ యొక్క ప్రైవేట్ డేటాని ఇన్నర్ క్లాస్లో యూజ్ చేసుకోగలం. ఓకే, చూడండి, నేను ఇక్కడ వాయిడ్ మెసేజ్ ఇచ్చాను, అంటే మెథడ్ ఇచ్చాను.
void message అన్న మెథడ్. ఈ మెథడ్ లో ఏం చేశానను, ఈ క్లాస్ అంటే ఔటర్ క్లాస్ కి సంబంధించిన ప్రైవేట్ డేటాని ఈ మెథడ్ లో ప్రింట్ చేయమంటున్నాను. సో ప్రింట్ చేయమంటే ఇస్ ఇట్ పాసిబుల్ అమ్మా? సో ఇది పాసిబుల్ అవుతుందా చెప్పండి. సో దీనికి ఏం చేస్తామంటే ఇది పాసిబుల్ అవుతుంది బై యూజింగ్ ఇన్నర్ క్లాస్. ఎలా అంటే, సో జస్ట్ వి కెన్ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అండ్ దెన్ ఫస్ట్ వి కెన్ క్రియేట్ ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్. సో ఇన్నర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఓ న్యూ ఔటర్. ఓకే, సో ఇన్నర్ క్లాస్ ఔటర్ క్లాస్ ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అండ్ దెన్ వి కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఇన్నర్. ఇన్నర్ క్రియేట్ చేసినప్పుడు ఔటర్ క్లాస్ నేమ్ డాట్ ఇన్నర్ క్లాస్ నేమ్ అండ్ ఇన్నర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఔటర్ క్లాస్ ఆబ్జెక్ట్ న్యూ ఇన్నర్. అర్థమవుతుందమ్మా? జస్ట్ ఇలాగే కాల్ చేయాలి మనం. సో ఈ విధంగానే కాల్ చేయాలి. సో ఓకేనమ్మా? జస్ట్ ఔటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, న్యూ ఔటర్ కన్స్ట్రక్టర్ అండ్ ఔటర్ క్లాస్ నేమ్. సో ఔటర్ క్లాస్ నేమ్ ఎందుకు ఇచ్చామంటే ఈ ఔటర్ క్లాస్లోనే ఇన్నర్ క్లాస్ ఉంది కాబట్టి. సో ఔటర్ క్లాస్ నేమ్ డాట్ ఇన్నర్ క్లాస్ నేమ్ అండ్ ఇన్నర్ క్లాస్ స్పేస్ ఇన్నర్ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఔటర్ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ డాట్ న్యూ ఆపరేటర్ అండ్ ఇన్నర్. అంటే ఔటర్ క్లాస్లో ఉన్న దానికి మనం ఇన్నర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ డాట్ న్యూ ఇన్నర్. అంటే ఇన్నర్ క్లాస్కి మెమరీ అలకేట్ అవుతుంది. ఎందులో? ఔటర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఔటర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అమ్మా. సో ఈ ఆబ్జెక్ట్లో మనం వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ ఇన్నర్ క్లాస్. సో ఇన్నర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఇలా దీన్ని కాల్ చేయడానికి ఔటర్ క్లాస్ నేమ్ సింటాక్స్ గుర్తుపెట్టుకోనమ్మా. ఔటర్ క్లాస్ నేమ్ డాట్ ఇన్నర్ క్లాస్ నేమ్ అండ్ ఇన్నర్ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ అండ్ ఔటర్ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ డాట్ న్యూ. అంటే ఈ ఆబ్జెక్ట్లో, అంటే ఓ అన్ ఆబ్జెక్ట్లో వీ కెన్ క్రియేట్ అన్ మెమరీ ఫర్ ఇన్నర్ క్లాస్. ఓకే, ఇన్నర్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఓకేనా? సో ఇలాగే కాల్ చేయాలమ్మా. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద వాట్ మెంబర్స్ ఇన్ ఇన్నర్ క్లాస్. ఇందులో ప్రైవేట్ మెంబర్స్ని కూడా మనం వేరే క్లాస్లో, అంటే ఇన్నర్ క్లాస్ని యూజ్ చేసుకున్నాం. ఎందుకని, ఇన్నర్ క్లాస్ ఎక్కడ ఉంది? ఔటర్ క్లాస్లోనే ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ డేటాని మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ అనానోమస్ ఇన్నర్ క్లాస్. సో హియర్ అనానోమస్ ఇన్నర్ క్లాస్ అమ్మా. అనానోమస్ ఇన్నర్ క్లాస్ అంటే ఇక్కడ అనానోమస్, అసలు అనానోమస్ అంటే ఏంటమ్మా? ఇన్నర్ క్లాస్ అంటే తెలుసు, ఏ క్లాస్ కంటెన్స్ అనదర్ క్లాస్ ఇస్ కాల్డ్ ఇన్నర్ క్లాస్. సో హియర్ అనానోమస్ ఇన్నర్ క్లాస్ మీన్స్, అనానోమస్ మీన్స్ కంటెన్స్ క్లాస్ బట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నేమ్. క్లాస్ లాగా ఉంటుంది బట్ నేమ్ అనేది ఉండదమ్మా, ఆ క్లాస్కి నేమ్ ఉండదు. సో దట్ ఈస్ కాల్డ్ అనానోమస్ ఇన్నర్ క్లాస్. ఓకే, సో ఈ అనానోమస్ ఇన్నర్ క్లాస్ యొక్క యూజ్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఏంటి, నార్మల్గా మన దగ్గర ఒక క్లాస్ ఉందమ్మా. ఓకే, సో ఈ క్లాస్లో మనకి ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అన్. సో హియర్ క్లాస్ నేమ్ సెల్ అని తీసుకోండి, మొబైల్ సెల్ అని తీసుకోండి. సో దానివల్ల యూజ్ ఏంటి, కాల్ చేస్తాము అని చెప్పి జస్ట్ ప్రింట్ చేస్తాను. ఓకే, ఇక్కడతో క్లాస్ ఎండ్ అయిపోయింది. సో మెయిన్ ఫంక్షన్లో మెయిన్ అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. ఓకే, సో ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్ వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ సెల్ C is equals to new cell constructor and C dot display. ఇది మీ అందరికీ తెలిసిందే. ఓకే, సో ఏమవుతుందమ్మా? జస్ట్ ఇలా కాల్ అవుతే ఏమవుతుంది? జస్ట్ అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుంది? కాల్ అని మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఎందుకని, సెల్లనే క్లాస్ తీసుకున్నాం, ఆ క్లాస్లో ఫంక్షన్ ఇచ్చాం, ఆ ఫంక్షన్ ఏంటి? కాల్. సో ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో ఇన్స్టెన్స్ మెథడ్ని కాల్ చేశాను. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ ప్రింట్ కాల్ అన్న మెథడ్. సో సేమ్ క్లాస్ నేను ఏం చేశానంటే, సో ఈ మెథడ్ని నేను ఏం చేయాలనుకున్నాను, జస్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకున్నాను. ఒక ఫోన్ అనేది ఒక కాల్ యూజ్ అవుతుందమ్మా, జస్ట్ మెసేజ్ చేస్తాం, చాటింగ్ చేస్తాం, వీడియో కాల్ మాట్లాడతాం, క్యామ్స్ ఫొటోస్ దిగుతాం, ఇవన్నీ కదా. సో ఇంకా నేను మెథడ్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకున్నాను. సో అంటే ఏంటి, క్లాస్ జస్ట్ మొబైల్లో రాశాను అండ్ ఎక్స్టెండ్స్ సెల్. సో ఎక్స్టెండ్స్ వల్ల మెయిన్ ఏంటి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఊప్స్ కాన్సెప్ట్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఒక క్లాస్లో ఉన్న డేటాని ఇంకో క్లాస్లో యూజ్ చేయాలంటే బై యూజింగ్ ఇన్హెరిటెన్స్. సో ఎక్స్టెండ్స్ కీవర్డ్ ద్వారా సెల్ అనే క్లాస్లో ఉన్న డేటాని మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ ఇక్కడ నేను ఏం చేశానంటే వాయిడ్ డిస్ప్లే ఫంక్షన్, సేమ్ ఫంక్షన్ ఇచ్చాను అండ్
system dot out dot println. So just call the part in game avali. Call and message and camera and documents. So etc. Okay. So yenni kuda chestadu kadamma oka display ane function. Okay. अंटे मोबाइल लो फंक्शनलिटीज परफॉर्म होता है. सो इप्पुडु दीनिकि ऑब्जेक्ट एला क्रिएट चेस्तां सेल सी इज इक्वल्स टू न्यू इक्कड सेल अनि रायकूडदम्मा. जस्ट इक्कड एं रास्तामंटे ई क्लास नेम अंटे कंस्ट्रक्टर किंद रास्तां मोबाइल. ओके सो ऑटोमेटिकल गा इट विल कॉल दिस डिस्प्ले फंक्शन सी अनगाने सी डॉट डिस्प्ले अनगाने ई फंक्शन ने कॉल चेयदम्मा. सो एंदुकनी अंटे इक्कड ई मेथड नेम अंड हियर दिस मेथड नेम ई रेंडु टीम ओक मेथड्स नेम कूडा सेम. सो सेम मेथड उन्नदि काबट्टि एं चेस्तुंदंटे पेरेंट क्लास ओक मेथड मीद चाइल्ड क्लास मेथड ओवर्राइड अवुतदम्म. सो ई मेथड की ओवर्राइड अय्यि सो जस्ट ई मेथड डिस्प्ले अवुतुंदि. अंटे इप्पुडु अवुट्पुट एं वस्तुंदि सी डॉट डिस्प्ले अनगाने इट विल प्रिंट कॉल मेसेज कैमरा डॉक्स एटसेट्रा. ओके अर्थम जस्ट आउटपुट वस्तु. सो एनोनमस इनर क्लास इंदे अब यूज मैडम अड़कु. सो मेथड ओवर राइड रिजॉल्व मन एनोनमस इनर क्लास डिक्लेयर चेसा. सो एला डिक्लेयर चेस्तारंटे एनोनमस इनर क्लास. सो दी मैं सेम प्रोग्राम मन कॉन्सेप्ट अंटे इदंत अवसर लेद जस्ट मल्ल इंको क्लास दी एक्सटेंड मेथडे डिक्लेयर चेसी दाँ దాన్ని అప్డేట్ చేయడం అనేది కాకుండా సేమ్ ఈ క్లాస్ అక్కలేదమ్మ. ఈ ఓవర్ రైడింగ్ ని రిజాల్వ్ చేయడానికి ఏం చేసామంటే జస్ట్ ఈ క్లాస్ అక్కలేదు. ఈ క్లాస్ లేకుండా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే సో జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఎనోనమస్ క్లాస్ కి ఇక్కడ మనం జస్ట్ ఒక క్లాసే తీసుకుందాం. సో ఆ క్లాస్ ఏంటి సెల్. सेल अने क्लास सो सेल अने क्लास नैन डिस्प्ले फंक्शन रासा अंड पब्लिक स्टैटिक बॉयड में स्ट्रिंग अंड आ सेल अने क्लास की ऑब्जेक्ट क्रिएटा दी अपडेट चेयरना. सो दीन एम चाहे जस्ट क्लास डिक्लेयर आ क्लास एंटे पब्लिक स्टैटिक बॉयड में स्ट्रिंग. सो इन दिस क्लास वी कैन right void display so system dot out dot println call message videos etc and this class close chesanu and next ippudu call chestanamma. so ela call chestanante just ela call chestam c dot display. सी डॉट डिस्प्ले. सो दी ड्रा चो चूँ सो इक क्लास अने सो मेथडेक मेथड नैन एक्सटेक मेन क्लास आबजेक्ट क्रिएट तरवा क्लास डिक्लेर से. सो इक क्लास के नेम उम्मा. सो इदंत क्लास. सो क्लास नेम उ नेम ले मेन फंक्षन डिस्प्ले फंक्षन बट इट डज नॉट हैव एनी नेम. सो क्लास एक्डी क्लास ली. सो दीमंटारे anonymous under anonymous class means class it is a class but it does not have any name. ye name undadamma just starting lo since as a public main function. so mala public lo can declare void display function and display function close ayipindi and main function close ayipindi. so display function close ayipindi and ikkada manam main function ni kuda declare cheyochu alage class ni kuda close chestam. okay na. सो क्लास डिक्लेयर क्लोजेपड़क जस्ट ओपन पेरेंथेसिस क्लोज पेरेंथेसिस. सो इदे एनोनमस क्लास अंटेम्मा. सो दीनिकि आउटपुट एमोस्तुंदंटे सी डॉट डिस्प्ले अनगाने इट विल डिस्प्ले सो कॉल मेसेज अंड वीडियोस. अर्थमवुतुंदम्मा जस्ट मीकु गुर्तुपेट्टुकोवाल्सिंदि एंटंटे डिस्प्ले फंक्षन लो इक्कड मनं क्लास लोपल इंको क्लास डिक्लेयर चेसाम बट एंटी एनोनमस क्लास ई क्लास की ए नेम उंडदु. सो दीन वाले मेथड ओवर राइडिंग कॉन्सेप्ट बदलगा मैं एनोनमस क्लास डिक्लेयर चेयोच्चु क्लास इंको क्लास डिक्लेयर एग्जीक्यूट चेयोच्चु. ओके ना.